ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి చేయడానికి ప్రతి మండలానికి 60 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నిధులతో ఇదివరకే చేపట్టి నిధులు సరిపడక ఆగిపోయిన పనులను ముందుగా చేపట్టాలని తెలిపారు. ఇక పెండింగ్ లేని చోట కొత్త పనులకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఇప్పటికే ఎస్ కోట, రాజాం తప్ప అన్ని నియోజకవర్గాల నుండి 60 లక్షలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయని కలెక్టర్ తెలుపగా శాసనసభ్యులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడి పెండింగ్ పనులు ముందు పూర్తి చేయాలని, అనంతరం కొత్త పనులకు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో మంత్రి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పంచాయతీరాజ్ పనులు, భారీ వర్షాలు, గిరిజన యూనివర్సిటీ పనులపై సమీక్షించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టే 60 లక్షల పనులను వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని డ్వామా పీడీకి సూచించారు. యూనివర్సిటీకి అప్రోచ్ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపించగా ఈఎస్సీ వద్ద పెండింగ్ ఉందని కలెక్టర్ తెలిపారు. మంత్రి పంచాయతీరాజ్ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి త్వరగా మంజూరు చేయాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని, యూనివర్సిటీ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, పైప్ లైనింగ్ తదితర పనులు వేగంగా జరగాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు, డిఆర్ఓ గణపతిరావు, సిపిఓ బాలాజీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈలు గుప్తా, ఉమాశంకర్, డ్వామా పీడీ ఉమాపరమేశ్వరి, విద్యుత్ శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, వ్యవసాయ అధికారి తారక రామారావు, ఆర్ఎండ్బిఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం అందరితో చేస్తాం. అలాగే ట్యాంకులు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా బీచ్ అవ్వడం కానీ ఎక్కడ జరగలే. అయినప్పటికి కూడా ట్యాంక్స్లో నిండా నీరు ఉన్నది కాబట్టి ఆ బండ్లు స్ట్రెంగ్థెన్ చేయడానికి కావాల్సిన వచ్చి చేయమని చెప్పని, అవసరమైతే ఎనాలిసిస్ వర్క్లు పెట్టమని చెప్పని మరి అధికారులకు వచ్చి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అది అలాగే ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన డిస్కషన్ కూడా చేసాము. ఇంకా ఏవైతే రోడ్స్ అవి శాంక్షన్ రావో అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఒక వారం రోజుల్లో టెండర్ పేమెంట్ కూడా దానికి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఎన్ఆర్జీస్ వర్క్స్ వచ్చి ఇంతకుముందు ఇచ్చిన ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఆగిన మేము ఉంటే వాటికి సంబంధించి కలెక్టర్ గారు వచ్చి ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ని తీసుకొని